హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసరికి రియల్మీ 6 ప్రో మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఓవర్వ్యూ గురించి తెలుసుకోబోతున్నాము. అయితే ఈ రియల్మీ 6 ప్రో మొబైల్ అనేటువంటిది చాలా మంచి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది, అలాగే ఫుల్ డ్యూయల్ డిస్ప్లే, ఫుల్ డిస్ప్లే కలిగి ఉండటం జరిగింది. సో కమింగ్ టు ద పాయింట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ సింబల్, గెట్ ఆల్ నోటిఫికేషన్స్. కనెక్టింగ్ కృష్ణ. ఈరోజు వచ్చేసరికి మనం ఈ రియల్మీ 6 ప్రో మొబైల్ వచ్చేసరికి డిజైన్ ఈజ్ అవసమ్ డిజైన్ అండి. అయితే ఇక్కడ జనరల్గా కంపెనీ ధర ప్రకారం చూసుకున్నట్టయితే 16,999 రూపాయలు చూపించడం జరుగుతుంది. దీని రిలీజింగ్ డేట్ ఆల్రెడీ నిన్న చూపించడం జరిగింది, బట్ వచ్చేసరికి ఏంటంటే మార్కెట్లోకి అవైలబిలిటీ లేదు. అయితే ఇక్కడికి దీని హైలైట్ ఫీచర్ ఏంటంటే సిక్స్ కెమెరాస్ ప్రో డిస్ప్లే అనేటువంటిది దీనికి ఉన్నటువంటి హైలైట్ స్పెసిఫికేషన్ అండి. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే మనం రియల్మీలో ప్రధానంగా మనం 8 గుడ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చండి. ఒకటి, డిస్ప్లేకి వచ్చేసరికి 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అండి. అంటే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, అంటే 6.6 ఇంచుల స్క్రీన్ ఉంటుందండి, అది కూడా ఫుల్ స్క్రీన్ అండి. అలాగే 64MP AI క్వాడ్ కెమెరా అండి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాడ్ కెమెరా అండి. అయితే అల్ట్రా వైడ్ వచ్చేసరికి ఇది అల్ట్రా వైడ్ కెమెరా ప్లస్ 20x జూమ్ అనేటువంటిది కలిగి ఉండటం జరుగుతుంది. అలాగే ఛార్జింగ్ వచ్చేసరికి 30W ఫాస్ట్ ఛార్జింగ్, అంటే 1 అవర్లో బ్యాటరీ ఫుల్ అవ్వడం జరుగుతుంది. అలాగే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అండి, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండటం జరుగుతుంది. అలాగే డ్యూయల్ డిస్ప్లే సెల్ఫీ అండి, 105 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేటువంటిది ఉంటుంది. అలాగే సూపర్ నైట్ స్కేప్ 3.0, అంటే న్యూ ట్రైపాయిడ్ మోడ్లో నైట్ స్కేప్ కూడా ఉండటం జరుగుతుంది. సౌండ్ విషయంకి వచ్చేసరికి ఇందులో హైలైట్ ఫీచర్ ఏంటంటే సౌండ్ విషయంకి వచ్చేసరికి డాల్బీ ఆటమ్స్ హై రెసిస్టెన్స్ ఆడియో క్వాలిటీ అనేటువంటిది ఉండదు, అంటే మ్యూజిక్ ప్రేమికులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రియల్మీ యూఐ సీమ్లెస్ ఫోన్ అనేటువంటిది కూడా ఇందులో అవైలబిలిటీ ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్టయితే రియల్మీ తాలూకా మొబైల్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది జస్ట్ వీడియోలో మనం చూడొచ్చు. అంటే హై స్పీడ్ టచ్ స్క్రీన్ అండి, చాలా స్పీడ్గా వర్క్ అవుతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మొబైల్లో ప్రధానంగా చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అనగానే ఫుల్ స్క్రీన్ అండి, మొత్తం ఎక్కడా కూడా మనకి ఎడ్జ్ అంటే ఎడ్జ్లెస్ స్క్రీన్గా మాట్లాడుకోవచ్చు. అయితే 16.6 సెంటీమీటర్స్ స్క్రీను, 90.6% స్క్రీన్ టు బాడీ రేషియో, అలాగే 5 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అండి, అంటే 5 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కూడా దీనికి ఉండటం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా అనేటువంటిది డిస్ప్లేలోనే ఇన్బుల్ట్ అయి ఉండటం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా 60MP ప్రైమరీ కెమెరా ఉంటుందండి. అలాగే దీనికి లెన్స్ వచ్చేసరికి 105 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు మొబైల్ హై స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి ఈ మొబైల్లో ప్రధానంగా గ్రాఫిక్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది, నైట్ పోర్ట్రైట్ మోడ్ ఉంటుంది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ ఉంటుంది, గెస్ట్యూర్ సెల్ఫీ ఉంటుందండి. అంటే గ్రూప్ ఫొటోస్ కావనివ్వండి లేకపోతే నైట్ సెల్ఫీస్ కావనివ్వండి, సూపర్గా అవసరంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూపిస్తున్న ఫోటోకి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫోటో అండి. ఈ వైడ్ యాంగిల్ ఫోటోని మనం జనరల్గా చూసినట్టయితే ఇది మనకి రియల్మీ కంపెనీ ఇదే మొబైల్తో క్యాప్చర్ చేసిన ఫోటో అండి. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటో అండి, అంటే దిస్ ఈజ్ ద వైడ్ యాంగిల్ ఫోటో, దిస్ ఈజ్ ద అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటో, అంటే ఇంకా బ్యాక్ సైడ్ కవరేజ్ అనేటువంటిది చాలా ఎక్కువగా రావటం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఏంటంటే వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్లోనే ఈ పిక్చర్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో పిక్చర్ క్వాలిటీ ఈజ్ వెరీ హై అండి, వీడియో క్యాప్చరింగ్ ఈజ్ ఆల్సో వెరీ హై అండి. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే జనరల్గా 1080x720 pixels చూస్తాం, బట్ ఇది 9000 pixels రిజల్యూషన్ కూడా ఉండటం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ కెమెరా విషయంకి వచ్చేసరికి మనకి జనరల్గా
బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 ఉంటాయండి. ఒకటి 119 డిగ్రీస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, ఒకటి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఒకటి అండి, అలాగే 4 సెంటీమీటర్స్ మ్యాక్రో లెన్స్ కూడా దీనికి అవైలబిలిటీ ఉండటం జరుగుతుంది. అయితే 64 మెగాపిక్సెల్ మోడ్లో మనం ఒక ఫోటో షూట్ చేసినట్టయితే ఈ విధంగా చాలా హై క్వాలిటీలో ఉండటం జరుగుతుందండి. ఈ పిక్చర్స్ అన్నీ కూడా మనకి ఈ మొబైల్తోనే క్యాప్చర్ చేయడం జరుగుతుంది, అంటే హై రెసిస్టెన్స్ పిక్చర్స్ అండి అన్నీ కూడా. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ప్రో క్వాడ్ కెమెరా సిస్టమ్ అండి, అంటే 64 మెగాపిక్సెల్ అల్ట్రా రెజల్యూషన్ మనం చెప్పుకోను. అయితే ఇక్కడ మీరు ఒకటి జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందండి, ఏంటంటే మనకి రెజల్యూషన్ ఎంత ఉంటుంది. రెజల్యూషన్ అనేసరికి మనకి 1080 పిక్సెల్స్ అంటే 1080 అంటే 720 పిక్సెల్స్ అంటే జనరల్గా మనం హైయెస్ట్ రెజల్యూషన్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ దీనికి వచ్చేసరికి 9280x6944 అల్ట్రా రెజల్యూషన్ అంటారు దీన్ని. అలాగే జనరల్గా కొన్ని మొబైల్స్ కావాలండి, విదేటి కావాలండి 20x జూమ్ అనేటువంటిది ఇస్తారు, బట్ ఇక్కడికి వచ్చే 10x జూమ్ ఇస్తారు. ఇక్కడ 20x జూమ్ అనేటువంటిది Realme 6 Pro అవైలబిలిటీ ఉండడం జరిగింది. అయితే సార్ ఈ జూమ్ వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే జూమ్ వేరియేషన్కి వచ్చేసరికి మనం ప్రధానంగా చూద్దామండి. సో 0.5 జూమ్ పెట్టేసరికి పిక్చర్ రెజల్యూషన్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది 0.5 జూమ్ పెడితే. అయితే అలాగే 1x జూమ్ పెడితే పిక్చర్ రెజల్యూషన్ అంటే పిక్చర్ ఎంత వైడ్ యాంగిల్ కవర్ చేస్తుందో 2x 5x, అలాగే 20x అంటే పిక్చర్ జూమింగ్ క్యాపబిలిటీ అంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి పిక్చర్ను కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అంటే హైలీ అల్ట్రా వైడ్ పిక్చర్స్ని కూడా ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయంకి వచ్చేసరికి సూపర్ నైట్ స్కేప్ 3.0 అనమండి. అయితే నైట్ స్పేస్ మోడ్లో రా ఫార్మేట్లో ఉంటుంది, ట్రైపాడ్ మోడ్లో ఉంటుంది, అలాగే 1x1.7 inches లార్జ్ సెన్సార్ అండి. ఇది చాలా పెద్ద సెన్సార్, అంటే మిగతా వాటికంటే పోల్చుకుంటే చాలా లార్జ్ సెన్సార్ అనేటువంటిది కలిగి ఉండటం జరుగుతుంది. అంటే పిక్చర్ క్వాలిటీ ఇస్ అవసరం అండి, పిక్చర్ క్వాలిటీ అయితే మరి తిరిగే లేదండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూద్దామండి, అయితే 119 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ క్యాప్చర్ 4x మోర్ వ్యూలో, అంటే ఒక ఎడారిలో ఫోటో తీస్తే ఇంత క్వాలిటీగా వస్తుందంటే దాని యొక్క సెర్చ్ ఇంజిన్ యొక్క దాని ప్రాసెసర్ అవునండి, లేకపోతే దాని డెప్త్ అవునండి, ఎంత బాగుంటుందో మీరు ఒకసారి చూడండి. ఒక వీడియో చూస్తే ఇంక అంతకంటే హై స్పెసిఫికేషన్లో వీడియో కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే యుఐఎస్ అండ్ యుఐఎస్ మ్యాక్స్ వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంటుందండి. ఇది యుఐఎస్ మ్యాక్స్లోనండి. అలాగే స్లో మోషన్ సెల్ఫీ కూడా ఈ విధంగా చేయొచ్చు. అలాగే బాక్స్ ఎఫెక్ట్ కూడా ఇందులో మనం అప్లై చేయొచ్చు అండి, ఫిల్టర్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. అయితే మిగతా మొబైల్స్ కంటే ఈ మొబైల్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ స్పెసిఫికేషన్ ఏంటంటే సోలూప్ యాప్ అండి. ఈ సోలూప్ యాప్ అంటే ఏంటంటే ఇది ఒక వీడియో క్రియేషన్ టూల్ అండి. అంటే జనరల్గా అడో బావనేయండి, లేకపోతే ఏ ఇతర వీడియో క్రియేషన్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయకుండా జనరల్గా ఈ సోలూప్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసి మనం వీడియో చేయొచ్చండి. అయితే ప్రాసెసర్ విషయంకి వచ్చేసరికి ప్రాసెసర్ అనేటువంటిది Snapdragon 720G ప్రాసెసర్ అండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి సిపి పెర్ఫార్మెన్స్ 10% ఉంటే 75% అనేటువంటిది జీపీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే ఏఐ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి 220% ఏఐ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మన ఈ రియల్మీ 6 ప్రో ప్రాసెసర్ అనేటువంటిది ఈ విధంగా ఇన్బుల్ చేయడం జరుగుతుంది. అయితే ఛార్జింగ్ వచ్చేసరికి 30W ఫ్లాష్ ఛార్జింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఫుల్ ఛార్జింగ్ అనేటువంటి వితిన్ 1 అవర్లో అవుతుంది. అయితే ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4300 mAh అండి, చాలా పెద్ద ఎక్కువే. కానీ కొన్ని మొబైల్ కంపెనీలు 5000 above mAh బ్యాటరీని ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే రియల్మీ డిజైన్, అయితే మనకి జనరల్గా రెండు రకాల కలర్స్ అవైలబిలిటీ ఉందండి. ఒకటి లైట్నింగ్ బ్లూ, రెండు లైట్నింగ్ ఆరెంజ్ అనేటువంటి రెండు రకాల డిస్ప్లేస్ ఉంటాయి. సో జనరల్గా ఎవరు ఏ వాళ్ళ ఇష్టం ప్రకారం రెండింటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రెండు రకాల మొబైల్స్ అండి. అయితే నెక్స్ట్ యువి క్యూరింగ్ రేడియంట్ ఆఫ్సెట్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేటువంటిది ఉంది. అంటే జనరల్గా రియల్మీకి వచ్చేసరికి ఇక్కడ చూడండి బ్లాక్ ప్రింటింగ్ ఇంక్, రిఫ్లెక్టివ్ ఫిల్మ్, తర్వాత యువి టెక్స్చర్, తర్వాత గ్రేడియంట్ ఆఫ్సెట్ ప్రింటింగ్ లేయర్,
పెట్ ఫిల్మ్, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఏఎఫ్ కోటింగ్ అనేటువంటివి. అంటే మన డిస్ప్లే లోపల 1, 2, 3, 4, 5, 6, 7 లేయర్స్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ దీనికి హైలైట్ ఫీచర్ కూడా ఏంటంటే సైడ్ ఫింగర్ ప్రింట్స్ అంటారండి. ఈ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనం ఫాస్ట్గా అన్లాక్ చేయడానికి, ఏదైనా కాల్ వచ్చేటప్పుడు మొబైల్ జేబులోంచి తీసేటప్పుడు ఇమీడియట్గా ఆథరైజ్ చేయడానికి, అంటే ఓపెన్ చేసి ఫింగర్ ప్రింట్ వేయటం అనేటువంటి ఇది లేకుండా ఇమీడియట్గా ఆథరైజ్ చేయడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అవిసమ్ ఫీచర్. నెక్స్ట్ అలాగే రియల్మీ యూఐ సీమ్లెస్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి రియల్మీలో ఉన్నటువంటి ఫీచర్స్ అండి. అయితే సౌండ్ విషయంకి వచ్చేసరికి హై రెసిడెంట్ ఆడియో డాల్బీ ఆటమ్స్ అండి. జనరల్గా ఒక డాల్బీ ఆటమ్ సాఫ్ట్వేర్ మనం కొనుక్కుంటే దాదాపు 750 నుంచి ఎంతైనా ఛార్జ్ చేస్తాడండి. అది దాదాపు మినిమం 750 రూపాయలు ఉంటుంది, అక్కడ నుంచి 1,000, 2,000, 3,000 కూడా ఉంటుంది. సో సౌండ్ క్వాలిటీ ఇస్ వెరీ హై అండి. అయితే డాల్బీ ఆటమ్స్ సౌండ్లో ఒక మూవీ కానీ ఏదైనా సాంగ్ విన్నా సూపర్ క్వాలిటీ ఉంటుందండి. సో మ్యూజిక్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ మ్యూజిక్ ప్రేమికులకు మాత్రం చాలా సూపర్గా ఇది వర్కౌట్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ అండి. అంటే నావిగేషన్కి వచ్చేసరికి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. అయితే దీనికి వచ్చేసరికి స్ట్రాంగ్ సిగ్నల్ కనెక్షన్ ఉంటుందండి ఈ జీపీఎస్కి అనేటువంటి దానికి. అర్బన్ ఏరియాస్లో ఇంకా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో అలాగే మనం చూసినట్టయితే రియల్మీ క్వాలిటీ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు బ్రాండ్ ప్రకారం ఏంటంటే ఇండియాస్ నెంబర్ వన్ క్వాలిటీగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో మనం ఈ ఫీచర్స్ అన్నీ చూస్తే కూడా మనకు అదే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాగుంది అంటే స్పెసిఫికేషన్ ఈజ్ వెరీ హై అనేటువంటి ఒక ఆప్షన్ మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా మనం షార్ట్కట్లో స్పెసిఫికేషన్స్ అనేటువంటిది చూద్దాం. స్పెసిఫికేషన్ విషయంకి వచ్చేసరికి ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. కలర్స్ రెండే రెండు కలర్స్ అండి, లైట్నింగ్ బ్లూ అండ్ లైట్నింగ్ ఆరెంజ్ అనేటువంటిది రెండే రెండు కలర్స్ అండి. అలాగే ప్రాసెసర్ విషయంకి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 720G అండి. నెక్స్ట్ 5th జనరేషన్ ప్రాసెసర్ అండి ఇది. నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 4 రకాలుగా అవైలబిలిటీ ఉందండి. 8GB, 128GB, 6GB, 128GB, 6GB, 64GB. నెక్స్ట్ అలానే నెక్స్ట్ డిస్ప్లే విషయంకి వచ్చేసరికి 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అండి. మొత్తం ఫుల్ డిస్ప్లే అండి, ఎడ్జ్లెస్ డిస్ప్లే అండి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యూజ్ చేయడం జరుగుతుంది. ఛార్జింగ్ వితిన్ 1 అవర్లో ఛార్జింగ్ అవుతుంది. కెమెరా విషయం అయితే మరి మాట్లాడటానికి లేదు. మనకి సపోర్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ వీడియో ఫార్మేట్స్ అండి. అలాగే సెల్యులర్ వచ్చేసరికి 3-quad స్లాట్ అండి, 2 SIM slots అండ్ 1 micro SD స్లాట్ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక స్లాట్ వచ్చేసరికి LTE మోడ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఒక స్లాట్ CDMA GSM యూజ్ చేయడం జరుగుతుంది. వైర్లెస్ నెట్వర్క్ కూడా ఇది సపోర్ట్ 2.4/5 GHz సపోర్టింగ్ ఉంటుందండి. బ్లూటూత్ వచ్చేసరికి ద రీసెంట్ టెక్నాలజీ 5.1 సపోర్ట్ చేయడం జరుగుతుంది. నావిగేషన్ వచ్చేసరికి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS ఉంటుంది. ఆడియో వచ్చేసరికి సూపర్ లీనియర్ స్పీకర్, డాల్బీ ఆటమ్స్ హై రెసిడెంట్ ఆడియో. అయితే మైక్ కూడా నాయిస్ సప్రెషన్ సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ బటన్స్ వచ్చేసరికి 3-quad స్లాట్ ఒకటి, మైక్రోఫోన్ ఒకటి, మైక్రోఫోన్ 2, అలాగే పవర్ బటన్, వాల్యూమ్, స్పీకర్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ అనేది ఉంటుంది. సెన్సార్స్ వచ్చేసరికి లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోమీటర్, యాక్చువల్గా కామన్గా అన్ని మొబైల్స్లో ఉండేటువంటి సెన్సార్సే. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10A రన్ అవుతుందండి, లేటెస్ట్ది. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్కి వచ్చేసరికి ఇక్కడ ప్యాకేజ్లో మనం ప్రధానంగా చూసినట్టయితే ప్యాకేజ్లో రియల్మీ 6 Pro మొబైల్ హ్యాండ్సెట్, 30W ఫ్లాష్ ఛార్జర్, USB టైప్ కేబుల్, ప్రొటెక్ట్ కేస్, సిమ్ కార్డ్ టూల్, బుక్లెట్ విత్ వారంటీ కార్డ్ అనేటువంటిది మనకి ఇక్కడ రావటం జరుగుతుందండి. అయితే సో దిస్ ఈజ్ వెరీ అవసరం మొబైల్ అండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఏంటంటే ఒకసారి వీడియో చూసిన తర్వాత మీరు పర్చేజ్ చేయండి. చాలా బాగుంటుంది మొబైల్, అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. అలాగే దయచేసి మా ఛానల్ కనెక్టింగ్ కృష్ణ ఛానల్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారనేసి నేను కోరుకుంటానండి. మీ యొక్క సహకారంతో ఇటువంటి వీడియోస్ ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి మీకు డెల్ ల్యాప్టాప్ 10th జనరేషన్ ల్యాప్టాప్ i5 ప్రాసెసర్తో ఒక అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆల్సో వాటి చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.